కైలాస గణపతి పెద్ద హోటల్లో దిగాడు. కైలాస గణపతి చెప్పడం, ఆదిమూర్తి అనే ఆయన్ని కలుసుకోవాలి, పరిశోధన తాలూకా ఏదో మరిచిపోయినని సూర్యరావుతో చెప్పి బయలుదేరాడు. ఆదిమూర్తి అనే వ్యక్తే లేడు, ఇంక కలుసుకోవడం అన్నది అబద్ధం కనుక ఆ విషయమే లేదు. కైలాస గణపతి వచ్చిన పని వేరు. హోటల్ రూమ్లో దిగిన కైలాస గణపతి ఆ మధ్యాహ్నం దాకా విశ్రాంతి తీసుకున్నాడు. సాయంత్రం లైబ్రరీకి వెళ్లాడు. ఆది నుంచి అనాది దాకా జాతులు, మతాలు, ఆచారాలు, దేవనాగరిక లిపి మొదలు రకరకాల భాషలు, అదైనా లిపున్నవి మళ్లీ వాటిల్లో రకాలున్న పుస్తకాలు వెతికి వెతికి చివరికి అరడజన పుస్తకాలు పట్టగలిగాడు. వాటిలో పురావస్తుకి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పుస్తక బాణగారం నుంచి ఇలాంటి పుస్తకాలు తీసి వాటి మొహం చూసిన పాపాన్ని ఎవరూ పోలేదు. ఇదిగో ఇప్పుడు గణపతి తప్ప. కైలాస గణపతి ఓ మూలగా వెళ్లి కూర్చున్నాడు. ఏకాగ్రతతో ఒక పుస్తకం తీసుకుని ఒక్కో పేజీ తిరగేయడం మొదలు పెట్టాడు. సమయం గడిచిపోతోంది. పుస్తకం నుంచి పుస్తకం అలా వంచిన తల ఎత్తకుండా చూస్తూనే ఉన్నాడు గణపతి. లైబ్రరీ మూసే వరకు మళ్లీ చెప్పాలంటే వాళ్ళు ఇంకే పూటకి వెళ్ళవయ్యా బాబు, లైబ్రరీ తాళం వెయ్యాలి అన్నంత వరకు ఉండి ఆ తర్వాత మళ్లీ కాళ్ళిడుచుకుంటూ బయటకొచ్చాడు. పని సవ్యంగా కాకపోతే ఎవరికైనా నిరాశగానే ఉంటుంది. కైలాస గణపతికి అలాగే ఉంది. బూజుపట్టిన పాత గ్రంథాలను దుమ్ముదిలిపోయే కార్యక్రమం గణపతి ఊరికే చేపట్లేదు. జాతులు, మతాలు, ఆచార వ్యవహారాల్లో సోది వాళ్ల గురించి, వాళ్ల ఆచారాల గురించి ఏదైనా రాసుంటుందేమోనని చూశాడు. సోది గురించి, సోదమ్మల గురించి ఆ పుస్తకాల్లో లేనేలేదు. లైబ్రరీ నుంచి గణపతి సరాసరి తనుండే హోటల్కొచ్చాడు. కృష్ణారామ కంపెనీకి ఫోన్ చేశాడు. సరిగ్గా 10 నిమిషాలు మాట్లాడాడు. మూలచంద్ చేత పుస్తకం ఇచ్చి పంపిస్తామని చెప్పారు వాళ్ళు. గబగబా బాత్రూంలో దూరి పావుగంట హాయిగా స్నానం చేశాడు. బాత్రూంలోంచి బయటకొచ్చిన తర్వాత లుంగి కట్టుకుని కూర్చున్నాడు. గంట తర్వాత మూలచంద్ వచ్చాడు చిన్న బ్రీఫ్ కేస్తో. హోటల్లో దిగేటప్పుడు కైలాస గణపతి తన పేరు హరిచంద్ అని చెప్పాడు. మూలచంద్ కూడా గణపతిని హరిచంద్ అనుకున్నాడు. హరిచంద్ తెచ్చిన పుస్తకం పావుగంట పరిశీలన పట్టింది. అనుమానం వచ్చిన చోట అడిగి అనుమాన నివృత్తి చేసుకున్నాడు. బ్లాకీ నెంబర్ 24 కైలాస గణపతి చెప్పాడు. హరిచంద్ తల తాటించి తను తెచ్చిన పుస్తకాన్ని బ్రీఫ్ కేసులో పెట్టుకుంటూ చెప్పాడు. 12-2-4-20 ఓకే నవ్వుతూ అన్నాడు గణపతి. హరిచంద్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరూ కోడ్ లాంటి భాష ఉపయోగిస్తూ మాట్లాడుకున్నారు. ఆ రూమ్లో రహస్యంగా మైక్రోఫోన్ లాంటి పరికరాలున్నా ప్రమాదం ఉండదు. హరిచంద్ వచ్చి వెళ్ళిన తర్వాత దీర్ఘాలోచన చేస్తూ చాలాసేపు అలానే కూర్చుండిపోయాడు గణపతి. ఆ తర్వాత ఎప్పటికో లేచి టిఫిన్ తన రూమ్కే తెప్పించుకుని తిన్నాడు. టిఫిన్ అంటే 4 రకాలు కాదు, ఒక చపాతీ, ఒక కప్పు బ్లాక్ కాఫీ అంతే. ఉరుముకొండలో ఉన్నప్పుడు 2వ పూట కూడా కడుపు నిండుగా గోంచేసేవాడు. ఇక్కడ అలా కాదు. ఒక పనిలో నిమగ్నం కావాలంటే ఒళ్ళు కూడా తేలిగ్గా ఉండాలి. అలా ఉండాలంటే దృష్టి భోజనం మీద ఉండకూడదు. కార్యసాధకుడు ఎప్పుడూ తిండి మీద దృష్టి పెట్టరు, పని కావడం ముఖ్యం. కైలాస గణపతి కార్యసాధకుడు, మనసంతా చేయబోయే పని మీద ఉంది. ఆ మనిషి కూడా వస్తే ఇద్దరూ కలిసి రంగంలోకి దిగచ్చు. కైలాస గణపతి ఎదురుచూస్తూ కూర్చున్నాడు. 9:10 కైలాస గణపతి హోటల్ రూమ్లో నుంచి బయటకు వచ్చాడు. పొడుగ్గా ఉన్న నడవాలో అటు ఇటు రూమ్స్ వరుసగా ఉన్నాయి. కొన్ని రూములు బయట తాళం వేసుంది, కొందరు లోపల ఉన్నట్లున్నారు, తలుపులు మాత్రమే వేసున్నాయి. కైలాస గణపతి ఒకసారి అటు ఇటు చూశాడు. నడవాలో ఎవరూ లేరు. రూమ్ తలుపు బయట తాళం వేసి కీ జేబులో వేసుకుని చేతిలో ఉన్న బ్రీఫ్ కేసుని ఊపుతూ నడకలో కాస్త మార్పు తెచ్చి అడుగులు వేస్తూ మెట్లదారి వైపు వెళ్లాడు. హోటల్లో దిగిన తర్వాత కైలాస గణపతి పేరు మార్చి చెప్పి రూమ్ తీసుకున్నాడు, కానీ వేషం మార్చలేదు. హోటల్ 3వ అంతస్తులో ఉంటున్నాడు. పైకెక్కాలన్నా కిందకి దిగాలన్నా లిఫ్ట్ మాత్రమే ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా మెట్లదారి పట్టాడు. కైలాస గణపతి హోటల్లోంచి మెట్లదారిన కిందకి దిగడమేగాక వేషం కూడా పూర్తిగా మారిచేశాడు. లాంగ్ కోటు, నెత్తిన హ్యాటు, లైట్ బ్లూ కలర్ పెద్ద సైజు కళ్లద్దాలు, పొడుగ్గా ఉండి మూతి చివర్ల నుంచి పూర్తిగా కిందకి జారిన మీసాలు, రూపం పూర్తిగా మారిపోయింది. సూర్యారావు ఎదురుగా వచ్చిన కైలాస గణపతిని గుర్తుపట్టేటట్లు లేడు. కైలాస గణపతి హోటల్ మెట్లు దిగి ఆటో ఎక్కి ఓ అడ్రస్ చెప్పాడు. పావుగంట తర్వాత ఆటో అక్కడ ఆగింది. ఆటో దిగి డ్రైవర్కి డబ్బులిచ్చి పంపాడు. అదంతా చిన్న చిన్న సందులు, ఇరుకు కొట్లు, పేరుకి పెద్ద బజారు, హోల్సేల్ షాపులు, నానా రకాల సరుకులు దొరికే షాపులు, కిక్కిస్ ఉంటాయి. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఎవరికీ పట్టదు.
కైలాస గణపతి ఓ సందులోకి వెళ్లాడు. అలాగే నడుస్తూ మరికొంత ముందుకు సాగి పక్క సందులోకి తిరిగాడు. అక్కడ కాస్త నడిచి మరో బుల్లి సందులోకి వెళ్లాడు. ఆ సందు అన్ని సందుల్లా లేదు, చిన్న గొంది అనొచ్చు. ఆ సందులో ఉన్న షాపుల్లో ఏమీ అమ్మరు. అట్టపెట్టెలు, చెక్కపెట్టెలు, డబ్బాలు, డబ్బాలకి కావలసిన రేకులు, ఆ బాపపు సరుకు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. పెర్మినెంట్ షాపులకి వాళ్ల బండ్ల మీద సరుకుని పంపిస్తుంటారు. వీటిని షాపులు అనొచ్చు, గొడవస్ అనొచ్చు, మొత్తానికి ఆ రకానివే. కైలాస గణపతి ఆ గొంతులో ప్రవేశించాడు. సరాసరి ముందుకు వెళ్లి ఓ షాపు ముందు ఆగాడు. షాపులో ఉంది అన్ని సినారేకు డబ్బాలు, రకరకాల సైజుల్లో ఉన్నాయి. కైలాస గణపతి షాపులోకి వస్తుంటే అక్కడే కుర్చీలో కూర్చున్న ఓ బోండం బజ్జీ లాంటి కాల్తి కరుకు కంఠంతో అడిగాడు, ఎవరు కావాలి? కైలాస గణపతి మాట్లాడలేదు. జేబులోంచి చిన్న కార్డు తీసి అతని ముందుంచాడు. కార్డు మీద మ్యాటర్ చదవగానే బజ్జీ ముఖం కాస్త వికసించింది. మీరెక్కడి నుంచి వచ్చారు సాబ్? అన్నాడు ఈ తఫా మర్యాద ఉట్టిపడే స్వరంతో. శివకాశి నుంచి సరాసరి వచ్చాను, కైలాస గణపతి చెప్పాడు. ఇంతకన్నా మంచి డబ్బాలున్నాయి, లోపలికి వెళ్ళండి సాబ్. ఉబ్బిపోయిన బజ్జీ ముఖం వేసుకుని మరీ చెప్పాడు. కైలాస గణపతి లోపలికి వెళ్ళాడు. అరగంట తర్వాత వచ్చిన పని పూర్తయింది. కైలాస గణపతి బ్రీఫ్ కేసులో సరుకు సర్దుకుని బయటకు వచ్చాడు. వెళుతున్నారా సార్? బజ్జీ అడిగాడు. వెళుతుంటాను, వస్తుంటాను, నవ్వుతూ చెప్పి గణపతి షాపులోంచి బయటకు వచ్చాడు. ఇందాకట్లాగే సందులో గొంతులో నడుస్తూ మెయిన్ రోడ్డు దాకా వచ్చి ఆటో ఎక్కి మామూలుగా హోటల్కి వచ్చేశాడు. మళ్ళీ మెట్లదారిని నడిచి తన రూమ్లోకి వచ్చేశాడు. వెళ్ళిన పని సక్సెస్గా పూర్తయింది. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదు. కైలాస గణపతి అలా వెళ్ళి ఇలా వచ్చేశాడు. వెళ్ళిన పని సవ్యంగా పూర్తయినందుకు చాలా హుషారుగా ఉంది. కైలాస గణపతి సరదాగా ఏలపాట పాడుతూ డ్రెస్ మార్చి పావు గంటలో మామూలు రూపంలోకి మారిపోయాడు. బ్రీఫ్ కేసులో ఉన్న వస్తువులన్నీ తన బ్యాగులోకి సర్దుకున్నాడు. భోజనం కానిచ్చి విశ్రాంతిగా మధ్యాహ్నం అంతా రూమ్లోనే ఉండిపోయాడు. గంటసేపు నిద్రపోయి లేచాడు. సాయంత్రం మామూలు రూపంతో రూమ్లోంచి బయటకొచ్చి లిఫ్ట్లోంచి కిందకి దిగి లైబ్రరీకి వెళ్ళాడు. అక్కడ మళ్లీ మహాగ్రంథాలు తిరగేస్తూ కూర్చున్నాడు. మతాలు, జాతి, ఆచార వ్యవహారాలు, ఆటవిక జాతి వాళ్ల పద్ధతులు, ఎన్ని రకాల గ్రంథాలు తిరగేసినా అణుమాత్రం కూడా లాభం లేకపోయింది. పలు రకాల భాషలు, వాటి తాలూకా లిపి పరిశీలించాడు. దానివలన ప్రయోజనం లేకపోయింది. ఉరుముకొండ గుహలో గవ్వలమ్మ దేవత తాలూకా కొండలో కర్రలో దాచిన కాగితంలోని అక్షరాలు, బొమ్మల తాలూకా ఏ చిన్న ఆధారం ఏ పుస్తకంలోనూ దొరకలేదు. ఏదో గొప్ప రహస్యం చేదిద్దామనుకున్న కైలాస గణపతి ప్రాణం ఉసూరు మంది. లైబ్రరీ నుంచి తిరిగి వస్తూ ఆలోచించాడు. సోది వాళ్ళకి స్పెషల్ భాష లేదు. సోది చెప్పేటప్పుడు తీసే దీర్ఘాలు తప్పించి, అలాగే వాళ్ళకి స్పెషల్ లిపి లేదు. మరి కొండలోని కర్రలోని కాగితాల విషయానికొస్తే అది వాళ్లు పెట్టిన ఆనవాళ్లు కాదు. నోటుబుక్లోని రోళ్ల కాగితం చించి బాల్ పాయింట్ పెనతో రాసిన రాతది. గ్యారంటీగా అది రహస్య సమాచారం, కోడ్. రహస్య సమాచారం ఏమి ఉంటుంది? అదేనా లేక? కైలాస గణపతి కళ్ళు కాంతులీనితూ మెరిసి అంతలోనే నిరాశగా ముకుళించుకుపోయాయి. చూస్తాను, సాధించకపోతే నా పేరు కేజీ కానే కాదు అనుకున్నాడు. రేపు ఉరుముకొండ వెళ్ళాలి. నేను నా మతిమరుపు, పరధ్యానము, పరిశోధన, రవంత చాదస్తము అనుకుంటూ నవ్వుకున్నాడు. కైలాస గణపతి ఆ రాత్రి మళ్లీ టిఫిన్ మాత్రమే తిన్నాడు. కైలాస గణపతి బస్సు దిగాడు. ఈ తఫా తనతో పాటు జిప్పు బ్యాగు, విఐపి సూట్ కేసు తెచ్చాడు. సూట్ కేసు మరీ చిన్నది కాదు, అయినా మొయ్యొచ్చు. అతను బరువుగా సూట్ కేసు మోస్తూ ఊళ్ళోకొస్తుంటే దారిలో చూసిన అతను తను మోసుకొస్తానని చెప్పి పెట్టిన ఇంటిదాకా మోసుకొచ్చాడు. చెప్పినట్లుగానే సరిగ్గా 4 రోజులకొచ్చావరా కైలాసం అన్నాడు సూర్యరావు. మాటంటే మాటే, మాట తప్పడం మా ఇంటా వంట లేదు, గర్వంగా చెప్పాడు గణపతి. ఇంటా వంట లేకపోవచ్చు, మాట తప్పడం అన్నది నీకు ఉండొచ్చు కదా. నాకుంటే మాట తప్పకుండా ఎలా వస్తాననుకున్నావు? లా పాయింట్ తీశాడు కైలాస గణపతి. మనకున్న అలవాట్లే ఎదుటి వాళ్లకు ఉంటాయని కొందరు అనుకుంటారన్నయ్య గారు, మాణిక్యం మంది. బాగా అన్నావు చెల్లెమ్మ. కైలాస గణపతి మెచ్చుకోలుగాని, విన్నావా సూర్యుడు, మెజార్టీ నాది అన్నాడు గర్వంగా. వాళ్ల మామూలు ధోరణి మాటలైన తర్వాత కైలాస గణపతి తను తెచ్చిన చిన్న చిన్న బహుమతుల్ని ఇంట్లో అందరికీ ఇచ్చాడు. బహుమతులు చిన్నవైనా ఖరీదు ఎక్కువే. పాకెట్ సైజు రేడియో 300, మిగతావి 100-200 ఖరీదువి. ఇంత ఖర్చు పెట్టి ఇవన్నీ దేనికిరా కైలాసం? మా ఇంట్లో ఉన్నందుకు భోజనం ఖర్చుతో సహా లెక్కగట్టి ఆ డబ్బుతో కొనిపేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది, నాకేం బావుండలేదు సూర్యరావు అన్నాడు. చూడు సూర్యుడు,
తుమ్మల్లో పొద్దుగూకినట్లు ముఖం అలా పెట్టకు. నాకిష్టమైంది తెచ్చాను, నేను మాత్రం ఎవరికి పెట్టాలి? బ్యాంకులో ఫిక్స్డ్ వేసిన డబ్బు చక్రవడ్డీలతో పిల్లల్ని పెడుతోంది, నేను మాత్రం అంతా తినగలనా? ఇలా తెచ్చివ్వడం నాకెంతో సంతోషంగా ఉంది. నీకింకా సంతోషం కలిగించే పని చెప్పనా? చెప్పు, వీలైతే వెంటనే చేస్తాను. ఏం లేదు, చాలా చిన్న పని. ఏ బ్యాంకుల్లో ఎంతంత డబ్బుందో మొత్తం నా పేరు పెట్టే, నీకు మహా సంతోషం కలుగుతుంది, సూర్యారావు సలహా ఇచ్చాడు. ఆరి నీ తెలివి కానా, అసలుకే ఎసరంటే ఇదిరా ఇదే అన్నాడు గణపతి. ఇద్దరూ మనసారా నవ్వుకున్నారు. ఆ సాయంత్రం సూర్యారావు కైలాస గణపతి షికారుకి బయలుదేరారు. ఇటెక్కడికి? సూర్యారావు రూటు మార్చడం చూసి అడిగాడు గణపతి. చెబుతాను, నువ్వు మాట్లాడకుండా నాతోరా. సరే, తప్పుతుందా? నువ్వెలా చెబితే అలా పద అన్నాడు. నువ్వు వెళ్ళిన పని అయిందిగా. ఆదిమూర్తి అని అతనికి పిల్లలు ఇల్లు వాటిలు ఉందా? అందరూ ఉన్నారు, కానీ అదేం అదృష్టమో, పెళ్ళాం పిల్లలు ఓ చోట తనొక చోట, రాళ్ళు రప్పలు పరిశోధించడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. మీ ఇష్టాలకు అడ్డొస్తున్నానా? నాకిష్టమైన పని నేను చేస్తున్నాను అని ఒంటరిగానే ఉంటున్నాడు అంటూ ఆదిమూర్తి కథ చెప్పాడు కైలాస గణపతి. నిజం తెలియని సూర్యారావు, ఏంటో కొందరి కర్మంతే అన్నాడు నిట్టూరుస్తూ. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ చెరువుగట్టు దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో పిల్లలు చెరువులో ఈత కొట్టడం, గేదెల్ని చెరువులోకి తోలి కడగడం అయ్యి ఇళ్లకి మరలిపోతున్నారు. సూర్యారావు కైలాస గణపతి చెరువుగట్టు మీద కూర్చున్నారు. మళ్లీ ఈ ఊళ్ళో హత్య జరిగింది, సూర్యారావు చెప్పాడు. ఏంటి సూర్యుడు నువ్వనేది? ఆశ్చర్యంగా అడిగాడు గణపతి. నిజం, నువ్వు వెళ్ళిన తర్వాత చాలా కథ జరిగింది. మళ్ళీ ఎవరిని చంపారు? అమ్మాయిని. అమ్మాయినా? అమ్మాయి కూడా పరిశోధన చేయడానికి వచ్చిందా? నీ ముఖం, విసుక్కున్నాడు సూర్యారావు. నా ముఖానికేమీ నిక్షేపంగా ఉంది. ఈ ఊళ్ళో తరచూ హత్యలు జరుగుతుంటాయని నువ్వేమీ చెప్పలేదు. పరిశోధన చేయడానికి వచ్చిన వాళ్ళని మాత్రమే ఎవరో హత్య చేశారని, కనుక నువ్వు పరిశోధన చేయొద్దని నువ్వు నాతో మొదట్లో చెప్పావు. చెప్పాను, కానీ ఈ హత్య అది కాదు. ఓహో, విషయం అర్థమైంది. ఏంటయింది? కట్నం పూర్తిగా తేలేదని అత్త భర్త కలిసి ఆ అమ్మాయిని హత్య చేసి ఉంటారు, ఊహిస్తూ చెప్పాడు కైలాస గణపతి. ఇంకా? నవ్వాపుకుంటూ అడిగాడు సూర్యారావు. లేక ఆ అమ్మాయికి ఎవరితోనో అక్రమ సంబంధం ఉంటే అది భర్త చూడడం జరిగి కోపం పట్టలేక ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. ఈ విషయం ముందే అగురించినక్కర్లేదా? వరకట్న చావులుగాక అమ్మాయిలు హత్య చేయబడ్డారంటే పెద్ద కారణాలు రెండే రెండు. ఆ పిల్ల ఇద్దరు అబ్బాయిల మధ్య నలిగిపోవడం, ఓ అబ్బాయి కోపం పట్టలేక అమ్మాయిని హత్య చేయడం. రెండో కేసు ఎలా ఉంటుంది అంటే, అమ్మాయిది అబ్బాయిది ఒకటే కులం కాదని పెద్దలు వాళ్ళ పెళ్లి ఒప్పుకోరు. అప్పుడు ఆ అబ్బాయి ఆవేశంతో అమ్మాయిని పొడిచి చంపి అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటాడు. ఓ రకంగా ఇది హత్య కేసే, తేల్చి పారేశాడు గణపతి. కథలల్లడంలో పెద్ద రచయితకేమీ తీసిపోవు. హత్య కాబడిన అమ్మాయి వయసు నిండా 11 ఏళ్ళు లేవు, ఇంకా పెద్ద మనిషి కూడా కాలేదు. పెద్ద మనిషి కావడానికి కాకపోవడానికి ఈ హత్యకి ఏమీ సంబంధం లేదు. కొందరు తండ్రులు పేకలదాకా తాగొస్తారు, తాగినప్పుడు ఒళ్ళుపై తెలియక ఆ కోపంలో ఏ రోకల బండో తీసుకుని తల మీద మోదుతారు. అలా జరుగుండొచ్చు కదా ఆ హత్య. మరోసారి చెబుతున్నాను, నువ్వు బాగా కథలు అల్లగలవురా కైలాసం అన్నాడు సూర్యారావు. సరేలే, నన్ను ఎక్కిరించడం వేళకోవడం చేయడం నీకు బాగా వచ్చు. ఆ అమ్మాయి ఎవరు, ఎప్పుడు ఎందుకు హత్య చేశారో చెప్పు. ఏం చెప్పాలో నోరు రాక నుదురు చిట్లించాడు సూర్యారావు. ఇంకిపోయి మంగిచావుకొచ్చిందన్న సామెత ఈ మిత్రుడిలాంటి సంభాషణ విని ఎవరో అనుంటారు. మంగ మరణానికి కన్నవాళ్లు బాధపడాలి, వీళ్ళకేం పట్టింది అన్న విధంగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. హత్య ఎలా జరిగిందంటే బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడవేవరా సూర్యుడు. ఆ దారుణాన్ని వర్ణించడానికి నోరు రావడం లేదు. అయితే వర్ణించుకో, ఒక్క ముక్కలో చెప్పు. రేప్ చేసి చంపాడు. చే, చా కాదు నిజం. చంపాడు అంటున్నావు? హంతకుడు దొరికాడా? లేదు. మరి హంతకుడని ఎలా అంటున్నావు? హంతకుడు కాకపోతే హంతకి, అదే ఆడది ఎక్కడన్నా రేప్ చేసి చంపుతుందా? లా పాయింట్ తీసి అడిగాడు కైలాస గణపతి. నీ మతి మతిలో లేదు గాని నేను అర్థంతో అనలేదు, మామూలుగా చెప్పాను. రేప్ చేసి హత్య చేసింది హంతకుడు అని. నీకు 100 ఏళ్ళు బతకాలని లేదా? అదేంటి? సూర్యారావు తెల్లబోయాడు. పోలీసులతో ఇదే మాట చెప్పావనుకో ఏం జరుగుతుందో తెలుసా? నేనెందుకు పోలీసులతో చెబుతాను? ఒకవేళ చెప్పావని అనుకున్నావు ఏం జరుగుతుంది? ఎమర్జెంటుగా ఆ హత్యానేరం మీద నిన్ను అరెస్ట్ చేస్తారు గణపతి చల్లగా చెప్పాడు. ఏంటి నువ్వనేది అంటూ నోరు తెరిచాడు సూర్యారావు. ఎర్రటోపిల విషయం నీకు తెలీదు సూర్యుడు. హత్య జరిగిన ప్రదేశంలో నువ్వు ఉన్నావనుకో వేదవ ప్రశ్నలు 100 వేస్తారు,
దాంతో గాబరా మొదలయ్యి కంగారుగా ఏదో ఒకటి చెప్పడం జరుగుతుంది. హంతకుడు అంటారు, అది చాలు వాళ్ళకి. ఆ హంతకుడెవరో నీకు తెలుసా? అసలు ఈ హత్య నువ్వే చేశావేమో. హంతకుడు ఒకడు కాక ఇద్దరుండొచ్చు కదా. కూడబలుకుని ఆ పిల్లని బంధించి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేసి హత్య చేశారేమో. పెద్ద తెలిసినట్లు హంతకుడని ఎలా అన్నావు? అన్నావు కాబట్టి నిజం నీకు తెలుసు అని దబాయిస్తారు. అది పోలీసుల నైజగుణం. కనక సూర్యుడు, మనకెంతో కొంత తెలుసు అనుకో, అది పోలీసులకు చెప్పకు. ఏమీ తెలియదనుకో, అసలు నోరెత్తకు. గురూపదేశం చేశాడు కైలాస గణపతి. సూర్యారావు నోరు పిడచగట్టుకుపోయింది. ముఖం నిండా చెమట బిందువులు అలుముకున్నాయి. పైకండువాతో తుడుచుకున్నాడు. అయితే పోలీసులతో ఇన్ని చిక్కులున్నాయన్నమాట. కొద్దిసేపు ఆగి కాస్త తేరుకున్న తర్వాత అన్నాడు, నన్ను అడిగితే పోలీసుల కన్నా హంతకుడు బెటర్ అంటాను. పోలీసు వాడు అమాయకుడిని కూడా అవసరమైతే బెదిరించి నేరస్తుని చేస్తాడు. హంతకుడు అలా కాదు. వాడు ఎవరిని హత్య చేయాలనుకుంటాడో వాణ్ణే హత్య చేస్తాడు. ఎవరిని హింసించాలని కక్షతో అనుకుంటాడో వాణ్ణే నరకయాతన పెడతాడు. అమాయకుణ్ణి పోరా బచ్చా అని వదిలేస్తాడు. గీతోపదేశం చేసినట్లు చెప్పాడు గణపతి. ఆ తర్వాత కొద్దిసేపు ఈ విషయమే మాట్లాడుకున్నారు. మంగని హంతకుడు ఎంత దారుణంగా హింసించి రేప్ చేసి చంపింది సూర్యారావు చెప్పాడు. అదైనా కైలాస గణపతి తరచి తరచి అడిగేసరికి చెప్పాడు. అప్పుడే సూర్యారావు మరో చిన్న విషయం చెప్పాడు. క్షణకాలం గుండె ఆగి కొట్టుకున్నట్లయింది కైలాస గణపతికి. నువ్వు కొన్నాళ్ళు పరిశోధన నిమిత్తం కొండ మీదకు వెళ్ళద్దు అన్నాడు సూర్యారావు. నా ప్రాణం ఊరుకోదే. ప్రాణం ఊరుకోదని మెడకాయ తీసుకెళ్లి ఉరితాళ్ళు పెడతావా? పోలీసులు ఇంకా వచ్చిపోతూనే ఉన్నారు. హత్య జరిగి నిండా వారం కాలేదు. ఇందాక నువ్వు చెప్పావు చూడు, పోలీసులకి అమాయకుడే హంతకుడిగా కనిపిస్తాడని. అలా నీకు అసలే మతి అంతంత మాత్రం. ఒకటి చెప్పావంటే చాలు. కనుక నేను చెప్పినట్లు కొన్నాళ్ళు మౌనంగా ఉండు. కాస్త వాతావరణం చల్లబడ్డ తర్వాత నీ ఇష్టం. పోనీ కొండకి అటువైపు నుంచి పరిశోధన మొదలు పెడితే? పోలీసు వాళ్ళు ఊళ్ళో అందరినీ ప్రశ్నిస్తున్నారు. అది చాలదన్నట్లు కొండంతా గలిస్తున్నారు. అలా ఎందుకు? ఎవరైనా కొత్త వాళ్ళు కొండల్లో దాగున్నారా అని. ఇది వరకు హత్యలకి ఈ హత్యకి ఏమన్నా సంబంధం ఉందా అని. వాళ్ళంటే ఉత్త అనుమానం మొగుళ్ళు. ఇంకా నయం, ఎవరి కర్మ కాలేదు. లేకపోతే వాణ్ణే హంతకుడని చెప్పి తీసుకెళ్లేవారు అన్నాడు గణపతి. పక్కింటి రాములకి మంగ తండ్రికి పడదు. వాడికి 2 వారాల క్రితం చెట్టు మీద నుంచి పడి కాలు విరిగింది. అందువల్ల రాముల మీదకి నేరం పోలేదు. కాళ్ళు చేతులు విరగడం కూడా ఒక్కోసారి అదృష్టమన్నమాట. నవ్వుతూ మాట పూర్తి చేశాడు గణపతి. నీ చెప్పినట్లు కొన్నాళ్ల పాటు పరిశోధన చేయవుగా? చెయ్యను. ఏదైనా జరగాంది నా తెలివి తక్కువ వల్ల జరిగితే నేను చిక్కుల్లో పడ్డమేగాక లేనిపోని గోల చల్లగా సాగుతున్న మీ సంసారాన్ని కూడా నడిబజారుకు లాగడం అవుతుంది. కనుక నువ్వు చెప్పినట్లు వింటాను. కైలాస గణపతి మాటిచ్చాడు. చాలా సంతోషంగా కైలాసం అన్నాడు సూర్యారావు. అప్పుడు కైలాస గణపతి ఇంట్లో లేడు. మంగ హత్య జరిగిన తర్వాత సూర్యారావుకి మాట ఇవ్వడం వల్ల కైలాస గణపతి రూటు మార్చి ఇటుపక్క పొలాల వైపు షికారుకి వెళ్ళొస్తున్నాడు. కొండవైపు వెళ్లడం లేదు. సాయంత్రం 5:30 కైలాస గణపతి షికారుకు వెళ్లాడు. సూర్యారావు గురవయ్యతో ఏదో వ్యవహారం మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్లాడు. హరి అత్తవారింటికి వెళ్లాడు. మాణిక్యాంబ వంట పనిలో ఉంది. ఆ సమయంలో రవి విమల వరండాలో కూర్చుని తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి మాటలు గట్టిగా మాట్లాడుకుంటే ఇంట్లో వాళ్ళు కోపడతారు. అందువల్ల ఎవరూ లేకుండా చూసి నిర్భయంగా చర్చించుకుంటున్నారు. నువ్వు క్రైమ్ నవలలు ఎక్కువగా చదువుతుంటావు అవునా? రవి అడిగాడు. నా ముఖంలా ఉంది అంది విమల. నీ ముఖానికేమి చంద్రబింబం, కోపం వచ్చినప్పుడు మాత్రం విముడబ్బాలా తయారవుతుంది. అలా పళ్ళెక్కించుకో, నాకు కోపం వస్తే చెప్పను. జోక్ చేశాను. పోనీ పాట పాడినా? బంగారు చెల్లి, అనురాగవల్లి, ఆనందమల్లి. రవి రాగం తీశాడు. విమల కిలకిలా నవ్వింది. అది అలా నవ్వుతూ ఉండాలి. దేశం సుభిక్షంగా ఉండాలంటే ఆడపిల్లలంతా నవ్వుతూ ఉండాలి. మరి మగాళ్ళు సుభిక్షంగా ఉన్న దేశంలో సుఖంగా ఉండాలి. కాలు మీద కాలు వేసుకుని, నోట్లో వేలేసుకుని, నెత్తి మీద తడిగొడ్డేసుకుని మాట పూర్తి చేసింది విమల. ఇద్దరూ నవ్వుకున్నారు. నా మాట నమ్మడం లేదు కదూ? విమల అడిగింది. 8వసారి చెప్పు, ఇక నిన్ను ఏడిపించంలే. జాగ్రత్తగా విని మనసుకు పట్టించుకుంటాను. నువ్వు మంచివాడివి. అవును, నేను చాలా మంచివాణ్ణి. ఆ విషయం నాకు తెలుసు. నీకు తెలుసు అటు ఊరు ఇటు వాడ హోల్ మొత్తం తెలుసు. రవి లేని మీసాలు మెలేస్తూ గర్వంగా చెప్పాడు. ఇలా టైం వేస్ట్ చేయి, మామయ్యగారు వస్తారు. సరే, విషయం మళ్ళీ మొదటి నుంచి నరుకురా అన్నాడు రవి. రోజు ఇంట్లో గదులు చిమ్మే డ్యూటీ నాది, విమల మొదలుపెట్టింది. అఫ్కోర్స్ రోజూ ఉండే కదే, రవి తేలిగ్గా అన్నాడు. నువ్వు మధ్యలో అడ్డురాకు, విసుక్కుంది విమల.
రాను. ఓ రోజు అలాగే గదులు చిమ్మి చెత్త పారబోస్తున్నాను. మావయ్య గారి గదిలో ఉన్న వేస్ట్ బకెట్లో సగం దాకా కాగితాలున్నాయి. మావయ్య గారు రాత్రికి రాత్రి ఏం చేశారని ఆ కాగితాలు చూశాను. కాగితాల నిండా తమాషా రాతలున్నాయి. 1 మినిట్. విమల ఆగింది. ఏం లేదులే కాని అన్నాడు రవి. మళ్ళీ అంతలోనే, అలాంటే కుదరదు, ఎందుకు ఆగమన్నావు? ఆ కాగితాలు తీసుకురా అనబోయాను. సరే, కథ మధ్యలో అడ్డు దేనికిలే అని ప్రొసీడ్ అనేశాను. అంతేనా? అంతే. అయితే సరే, ఈ తమాషా రాతల తాలూకా కాగితాలు ఆ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు తెల్లవారేసరికి బొట్టలో ప్రత్యక్షమవుతున్నాయి. నేను ఆ కాగితాలన్నింటినీ తీసి దాచాను, పరిశోధనకి పూనుకున్నాను. నేను ప్రస్తుతం మావయ్య గారి కాగితాలు పరిశోధించి సాధించింది ఏంటంటే, మావయ్య గారు చిన్న విషయాన్ని పట్టుకుని మార్పులు చేర్పులు చేస్తూ ఏదో తెలుసుకోగోరుతున్నారని. కాకపోతే అదేమిటో నాకు తెలీదు, బహుశా మావయ్య గారు కూడా తెలిసి ఉండదు. ఈ పాటికి అదేమిటో తెలుసున్నట్లయితే ఇంకా కాగితాలతో కుస్తీ పడుతూ ఉండడు. అది నీ కనిపెట్టిన విషయం అంది విమల. ఓస్, క్షణంలో పూర్తయ్యేదానికి ఇంత టైం వేస్ట్ ఎందుకే విమల? తేలిగ్గా నేశాడు రవి. క్షణంలో పూర్తవుతుందా? ఎలా అంకుల్? ఇదేమిటి అని అంకుల్ని అడిగితే సరిపోయేది? విమల కిలకలా నవ్వింది. ఎందుకు నవ్వుతావు? రవి కోపంగా అడిగాడు. నవ్వకేం చేయను, మావయ్య గారు ఏ పరిశోధనలు చేయరు, కొత్త విషయాలు అక్కర్లేదు, మనకు తెలిసింది ఇది అవునా? ఎస్, పైగా రాత్రులు మాత్రమే ఈ కాగితాలు రాస్తున్నారు. ఆ పని పగలు తీరుబడిగా ఉన్నప్పుడు చేయొచ్చు కదా? చేయడం లేదు, ఏదో తెలుసుకోవాలనే తీవ్ర ప్రయత్నంలో మునిగి తేలుతున్నారని నేను గ్రహించాను. నీ బుర్ర చాలా పెద్దదే, రవి మెచ్చుకున్నాడు. నా తలకాయ గుమ్మడికాయంత లేదు. బుర్ర పెద్దదంటే సైజులో అని కాదమ్మడు, నీ తెలివి అమోఘమని. సరే, ఇప్పుడు నా మాటలు నమ్ముతున్నావు కదూ? యా, ఇప్పుడు నువ్వు సాయం నాకు చెయ్యాలి. అలాగే బాస్. అలా అనకూడదు. సరే డిటెక్టివ్ మహాశయ, నేను స్త్రీని బ్రదర్. మనం పరిశోధనలకి దిగుతున్నాం కదా, ఏదో ఒక పేరుంటే బాగుంటుంది. లేడీ డిటెక్టివ్ లింగు, ఆమె అసిస్టెంట్ లిటుకు, వెరసి లింగని లిటుకు, టటటాయ్. ఇలా ఆటలు పట్టిస్తే నేను చెప్పను. విమల చిరుకోపంతో మూతి ముడుచుకుంది. లేదులేవే, తమాషా కన్నాను. మొత్తానికి నీ పరిశోధన నాకు చాలా నచ్చింది. ఇలాంటివన్నీ నీకు ఎలా తెలుస్తాయి? నేను అపరాధ పరిశోధన లాంటి క్రైమ్ మ్యాగజైన్స్ చదువుతుంటాను. వాటిల్లో కథలు చదివితే చాలు, బ్రెయిన్ ఎదుగుతుంది. పలు రకాల రహస్యాలుంటాయి, పజిల్స్ ఉంటాయి, బందిపోటు దొంగలు నిధి తాలూకా రహస్యాలుంటాయి. ఆగాగు, మళ్ళీ చెప్పు, నిధి తాలూకా రహస్యాలా? రవి ఆతృతగా అడిగాడు. అవును, కోట్ల కొద్దీ ధనం బంగారు కణికల రూపంలో ఉంటుంది. మణులు, మాణిక్యాలు, రత్నహారాలు అన్నీ ఓ పెట్టిలో పెట్టి దానిని బందిపోటు దొంగలు లేక సముద్రం దొంగలు, అది కాకపోతే పూర్వం రాజవంశీయులు, ఆ బాపటి వాళ్ళన్నమాట. ఏ మారుమూలో చేమల దూరని చిట్టడివి, కాకుల దూరని కారడివి ఈ చోటు కాకపోతే కొండ బిళాల్లోనో అతి రహస్యంగా దాస్తారు. కొండ బిళాలు అంటే ఏంటి? రవి అడిగాడు. కొండలోని గుహలే, అయితే అవి గుహలుగా పైకి కనపడవు, గుహల్లోంచి గుహలుంటాయి. అలా లోపలికి ఎక్కడికో వెళ్ళి అక్కడ నిధిని దాచి బయటకొస్తూ గుహని రాళ్లతో కప్పేస్తారు. అక్కడ గుహన్నట్టు ఆనవాళ్ళు తెలియదు, విమల హుషారుగా చెప్పింది. అయితే కొండల్ని తవ్వితే ఇలాంటి నిధి రహస్యాలు బయటపడతాయి కదూ? రవి ఉత్సాహంగా అడిగాడు. కొండను తవ్వితే బయటపడేవి నిధి రహస్యాలు కావు, ఇలుకలు. నీలాంటి వాడే కొండను తవ్వి ఇలకను పట్టాడట. నువ్వే చెప్పావు కదా కొండల్లో నిధిక్షేపాలుంటాయని. ఎవరైనా దాస్తే ఉంటాయి, అంతేగాని కనపడ్డ ప్రతి కొండలోనూ ఉండవు. ఐసి, మరి మనకెలా తెలిసింది ఆ దేవరహస్యం? ఉండు, వస్తాను. ఇక్కడ మంచిది కాదు, నా గదులకు వెళ్ళి తొలిపేసుకుని పరిశోధిద్దాం పద అంటూ విమల లేచింది. రవి లేచాడు. విమల గదిలోకి వెళ్ళిన తర్వాత తలుపు గడియ వేసింది. కైలాస గణపతి రాసింది అంటే కోడ్, దానిని డీకోడ్ చేసిన మాటలన్నీ కాగితాలు పరచి రవికి చూపించింది. కైలాస గణపతి చింపిన కాగితాల్ని కుదురుగా కరెక్ట్గా అతికించింది విమల. రవి అన్నీ చూశాడు. నిజంగా నీ తెలివి అమోఘమే విమల. దీన్ని చూస్తుంటే ఆ మధ్య నేను చూసిన ఇంగ్లీష్ మూవీ గుర్తుకొస్తోంది. గ్యారంటీగా ఇది నిధి తాలూకా రహస్యమే అయి ఉంటుంది, మెరిసే కళ్ళతో చెప్పాడు రవి. నా అనుమానం అదే కదా మరి, నవ్వుతూ అంది విమల. ముసలి అంకుల్ జిమ్మగారికి నిధి నిక్షేపాల మీద ఆశెందుకో? వయసుకి ధనదాహానికి సంబంధం లేదు బ్రదర్. నిజం, మనం ఇప్పుడు ఏం చేద్దాం? నేను రోజూ నా తెలివి ఉపయోగించి కోడ్ని డీకోడ్ చేస్తుంటాను. నీకు వీలైనప్పుడల్లా మామయ్య గారిని ఒక గంట కనిపెడుతూ ప్రత్యేకారు పనిచేయి. డిటెక్టివ్ అంటే వేషం మార్చాలి కదా. అక్కర్లేదు, మామయ్య గారికి తెలియకుండా ఓ గంట ఆయన చర్యల్ని కనిపెడుతుంది చాలు. బ్రిలియంట్ ఐడియా, గాల్లో చిటికి వేసి రవ్వన్నాడు. ఏంటి? విమల ఆతృతగా అడిగింది.
కోడ్ని డీకోడ్ చేస్తూ మనం టైం వేస్ట్ చేసే బదులు కోడ్ని ఎలాగో అంకుల్ డీకోడ్ చేస్తాడు కాబట్టి అది చూసుకుంటే పోలే. రహస్యం తెలిసిన మరునిమిషం అంకుల్ గారి జెండా ఎక్కరనేమిటి? నువ్వు చెప్పింది పాయింటేనే, కనుక నా పని నేను చేస్తుంటాను, నీ పని నువ్వు చేస్తుండు. నా డిటెక్టివ్ రచనలు చదివిన పరిజ్ఞానంతో నేను కోడ్ని డీకోడ్ చేస్తుంటాను. మరో విషయం, ఈ రహస్యం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. విమలంది, మనం సాధించి బయటపెట్టడంలో అందం ఉంది కదూ, అలాగే అన్నాడు రవి. విమల దాయడానికి మళ్లీ కాగితాలు సర్దుతుంటే రవి అడిగాడు, కోడ్ని డీకోడ్ ఎలా చేస్తారో చెప్పే. మళ్లీ కాగితం పరిచింది విమల. ఈ గుర్తు మూడు బారిన చెట్లాగుంది, దాని పక్కనే ఏ భాషో తెలియని అక్షరం ఉంది. బహుశా ఈ అక్షరం పేరు కావచ్చు, గుర్తు కావచ్చు. ఆ పక్కనే పెద్ద సున్నా, దాని కానుకొని చిన్న సున్నా ఉన్నాయి. ఇక్కడ తోకలాంటి గుర్తుంది. ఇవి చెప్పినవన్నీ ఈ కాగితంలో ఉన్నాయి, నా కళ్ళకి కనబడుతున్నాయి. డీకోడ్ చెప్పు. మోడిబారిన చెట్టు ఏదో గుర్తయితే కొండ కావచ్చు, దేవాలయం కావచ్చు, ఏదో ఒకటి అలాన్నమాట. సున్నాకి తలకట్టిస్తే రా అవుతుంది, దీర్ఘం తీస్తే రా అవుతుంది అలాన్నమాట. మనం అనుకుంది కరెక్ట్ కాదు, అసలుది ఇంకోటి కావచ్చు. విజేత అయిందాక కుస్తీ పట్టడమే వీటితో, విమల చెప్పింది. పడదాం అన్నాడు రవి.